టీడీపీపై అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన వంటి మహానుభావుడు అని చంద్రబాబుపై మండిపడ్డారు. విజన్ 2020 అనే ఒక ఇల్యూజన్ చూపించారు అని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది. అది ఎలక్షన్లకు పోయే ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకున్న వనరులను వీటి మీద నుంచి ఏ విధంగా మీకు న్యాయం చేస్తాము అనే దాని మీద ఒక మేనిఫెస్టో అనేది క్రియేట్ చేస్తాం. ప్రజల యొక్క ఆర్థిక అసమానతను తొలగించి ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క సామాజికంగా వారందరూ కూడా నిలదొక్కుకునే దానికి ఏ విధంగా చేస్తారు అని ఏ విధంగా చేస్తామో అని ఆ ప్రభుత్వాలు ఆ పార్టీ మేనిఫెస్టో అనేది ప్రకటిస్తారు. దానివల్ల సామాజికంగా అట్టడుగున్న వాళ్ళకి కూడా మేము చేయూతను అందిస్తున్నాము అని చెప్పడానికి 2014లో కూడా చూసాను ఒక 200 పేజీల యొక్క మేనిఫెస్టో. దాన్ని ఏ విధంగా వక్రీకరించి ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజల్ని మోసం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 2-2 పేజీల ఒక మేనిఫెస్టోతో చెప్పినది చేస్తాము చెప్పనిది చేయము అన్ని అనుకూలం వస్తే అంతకంటే ఎక్కువగా చేస్తాము అని చెప్తూ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ 151 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అది ఒక చరిత్ర, 50% ఓటింగ్. తర్వాత క్రమంలో 2018లో రావాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్, 2020 టైంకి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ చట్టాలు తెస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవడం జరిగింది. వాటిలో ఆ స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎక్కువ రోజులు ఉండకూడదు, 14 రోజులని ఒక టైం పెట్టి దీనివల్ల పరిపాలనకు కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులకు ఇవన్నీ కూడా చేస్తూ మధ్య